ఇక్కడ వచ్చేసినటువంటి మా కమిటీ సోదరులకి అదేవిధంగా మీడియా సినీ పరిశ్రమ ఒక కుటుంబం భార్య భర్తలు ఇద్దరం కలిసి ఉంటేనే ప్రజలకి లబ్ధి చెందుతుంది ఎప్పుడు కూడా మీడియాని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సినీ కుటుంబంలో పుట్టి పెరిగాను ఎప్పుడు మీడియా మేము కలిసి ఒక కుటుంబంలానే పనిచేస్తూ వచ్చాం కాబట్టి నాప్పటి నుంచి పరిచయం మా ఇంట్లో ఒక మనిషి ఆయన మన మధ్య లేడు అదేవిధంగా యువకుడు మీడియాలో అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి సినీ నటుడుగా నాతో కలిసి సినిమాలు కూడా చేశాడు ఇప్పుడు చిరునవ్వు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇద్దరిని మనం ఈ రోజున ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క పరిశ్రమలో మిస్ అవుతాం ఒక్క నిమిషం దయచేసి అందరం కూడా ఆత్మశాంతించాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఓం సారీ మా బాధ్యతగా అది మేమందరం కలిసి మాకి ఒక మార్పు రావాలని ఆ మార్పులో భాగంగా ఏ యొక్క దేశానికైనా ఒక సంస్థకైనా ఒక సౌల్ సాంగ్ ఉంటుంది అది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బిడ్డల్ని కలిపి ఒకటి చూస్తుంది ఈ యాంతం మాకు ఒక అద్భుతమైన యాంతం స్వర్గీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా స్మరించుకుంటూ అనూప్ రూబెన్స్ సంగీతం వహించి ఇనాగురల్ రోజున ఈ అద్భుతమైన గీతాన్ని ప్లే చేసి అక్కడి నుంచి ప్రతి సమావేశంలో ఉండాలి గీతం అనేది జనరల్ బాడీలో రాటిఫై చేయించి మొన్న డైరీ లాంచ్లో కూడా పెద్దల కృష్ణరాజు గారు చిరంజీవి గారు మోహన్ బాబు గారు మురళీమోహన్ గారు అందరూ ఉండగా జయశ్వర్ గారు ఈ యొక్క యాంతం ప్లే చేసి ఒక్క 30 సెకండ్స్ ప్లే చేసి స్టార్ట్ చేశారు తనతో కురిసే చెనుకైనా పెరిగింది చెలుకుల్లో ఒక్క విషయాన్ని ఒక్క 10 నిమిషాలు 12 నిమిషాలు ఉంటుంది ఎందుకంటే నాకు కథలు మాట్లాడటం అలవట్లేదు కాగితాలతో రావడం అలవాటు ఉన్న ఫ్యాక్ట్స్ మరొక్కసారి మీ ముందు చెప్పడానికి మాత్రమే నన్ను ప్రెసిడెంట్గా చేసే హిందే నేను అడగలేదు జయసుధ గారు మా అక్కగారు పోటీ చేసినప్పుడు నువ్వు ఉండాలి నాతో తోడుగా అన్నప్పుడు ఒక మరిగారు గురుగారు దాసరి గారు బ్లెస్సింగ్స్తో పెద్దలందరూ బ్లెస్సింగ్స్తో దిగాం ప్యానల్ అంతా గెలిచాం కానీ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఆమె కొంతలో ఓడిపోయింది మేమందరం చింతించాం దుఃఖించాం అక్కడి నుంచి నా మా చరిత్ర ప్రారంభమైపోయింది
వెల్ఫేర్ కమిటీగా చైర్మన్గా వచ్చాను, జాయింట్ సెక్రటరీగా పనిచేశాను, జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నువ్వు జీవితంలో ప్రెసిడెంట్ కాలేవు అన్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారని ఒక మార్పు కోసం ఒక విజన్తో డివిజన్ ఉండకుండా ఉండాలని ప్రజాస్వామ్యబద్ధంగా హైయెస్ట్ మెజారిటీ 79 ఓట్స్ 76 or 79 ఓట్స్తో 400 పైన పోలైన ఓట్స్తో గెలిచిన కమిటీలో ఇది ఒక భాగం, ఒక మంచి ఉద్దేశంతో. తరువాత నరేష్ ఏంటని నేను చెప్పుకోకర్లే, నేను సినిమా బిడ్డని, నేను మా బిడ్డని, నేను సినీ పరిశ్రమకి ఎటువంటి సమస్య ఎప్పుడు వచ్చినా మా కుటుంబం ఎప్పుడు సినీ పరిశ్రమ కోసం మాకోసం ఎప్పుడు ఉన్నది. కాబట్టి నరేష్ కలుపుకుపోలేదు, నరేష్ చేయలేదు అనేది ఎంతవరకు నిజం అనేది ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. అక్కడితో ఇది ఆపుతున్నాను. ఇప్పుడు ఈ పెట్టిన ప్రెస్ మీట్ నేను ఎవరో, ఇది ఒక 50 కాపీలు తీసుకుంటాను, ఇది కూడా ఉంది కదా, వచ్చింది కదా, రైట్. ఆ లెటర్ వచ్చిందా? లెటర్ మాకు ఇచ్చింది, తెలుగులో నేను ఇచ్చింది, రైట్. కాబట్టి నేను నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, ప్రకాష్ రాజ్ గారు నాకు మంచి మిత్రుడు అందరికీలానే, కొంతమంది మాకు ఇప్పుడు 3 నెలల క్రితం ఫోన్ చేసి నేను పోటీ చేయాలనుకున్నాను అన్నప్పుడు చెప్పాను చాలా టైం ఉంది, ఇంకా ఇన్సూరెన్స్ కరోనా టైంలో అందరికీ చేయాలి, ఇవన్నీ పనులు ఉన్నాయి. ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత తప్పకుండా ఎవరైనా పోటీ చేస్తే, ఏ తెలుగు సినిమా బైలాస్ పట్టి నేను మాట్లాడుతున్నా, తెలుగు సినిమాలో నటించిన వాళ్ళు ఎవరన్నా పోటీ చేయొచ్చు, అది నిర్ణయించేది ఓటర్స్ ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా ఎవరు వచ్చినా నేను స్వాగతిస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల వేల మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలని తప్పకుండా ఎవరు వచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా ప్రయాణం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు, జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా. నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పిందంటే నేను ఒక్కసారే పోటీ చేస్తాను, రెండోసారి చేయను. ఈ 4 సంవత్సరాలు నేను చేసినటువంటి పని, జనరల్ సెక్రటరీగా, సెక్రటరీగా, అందరూ ఆమోదించినటువంటి పని, అవన్నీ నేను చెప్తాను. ఎందుకు చెప్పానంటే మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టు మెట్టుగా, ఇటుక ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్పు. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి, కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయాలి ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రాజ్గారు పెట్టాను, ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు, ఆయన ఏం నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికీ కూడా.
పెద్దలందరూ కూడా మాకు అందరు. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రుడు, విత్ డ్యూ రెస్పెక్ట్. నాలుగేళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉంది, మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు నేను కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి అందరికి పంపించాను. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది. ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. రెండు సంవత్సరాల్లో కొంత అసమ్మతి ఉన్నప్పటికి కూడాను పెద్దలు అందరూ కలిసి కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి, కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం. 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగు వస్తుందా, ఇది నేను మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్ డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం, అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడటం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది, మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదని, లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు. మేము అసలు లోకలా నాన్ లోకలా ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంత ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరు ఉన్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా ఒక 30 జనరల్ బాడీలు ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమను, నేనేం మాట్లాడుతున్నాను, అందరు కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఇది ఫస్ట్ డాక్యుమెంట్. ప్రకాష్ రాజ్ గారు మా ఆఫీస్ పంపించారు, వీఆర్ ఆల్ అవేర్ దట్ ద టర్మ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఎలక్టెడ్ మా కమిటీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2019-21 హ్యాస్ ఎండెడ్. ఎప్పుడు పంపించారంటే 9th ఏప్రిల్, ఫ్రైడే 9th ఏప్రిల్, చూసుకోండి మీరు ఎంత అడ్వాన్స్లో పంపించారు. టు ఇంటెంట్ హోల్డ్ ఎలక్షన్స్ యాజ్ ద ఈసీ మీటింగ్ has the EC meeting been called to decide the election process? Why is the general body not yet held yet? I request you to please address these apprehensions. ఎందుకంటే ఇవన్నీ చదివితే మీకు ఎక్కువ ఇదిగా ఉంటుంది, కాబట్టి మీకు పంచుతాం, మీరే చూడండి. దానికి సమాధానం మేము వెంటనే 12th తారీఖున ఇవ్వడం జరిగింది. ప్రకాష్ రాజ్ గారికి ఈమెయిల్ పంపించాం మరుసటి రోజు, సేమ్ డే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధానంగా 1 సెప్టెంబర్-2 సెప్టెంబర్ ఉండేది. ఎందుకు ఉండేదంటే వచ్చే కొత్త కమిటీ మీద బర్డన్ పడద్దు, ఈ అకౌంట్స్ పూర్తి ఏప్రిల్ మే జూన్ అవుతుంది, జూన్ తర్వాత జనరల్ బాడీ పెట్టుకుని చేయాలి, మధ్యలో అది మారింది. జనరల్ బాడీలో 2019 జనరల్ బాడీలో పరుచూరి శ్రీ పెద్దలు ఇండస్ట్రీకి ఒక పెద్ద మా మెంబర్ పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ పాయింట్ ప్రపోజ్ చేశారు, మీరు సెప్టెంబర్ పెట్టండి అదే సరైనది అని చెప్పినప్పుడు మొత్తం జనరల్ బాడీ చప్పట్లు కొట్టి రాటిఫై చేసినటువంటి రెజల్యూషన్ యునానిమస్లీ. కాబట్టి ఇది సెప్టెంబర్ ఉంటుందండి, ఖచ్చితంగా ప్రాసెస్ చేస్తాం అని నేను చెప్పడం జరిగింది. రెండోది, మాకెవరికి ఇప్పుడు అధికార దాహాలు, ఇప్పుడు ఏదో వచ్చి చేసేయాలని ఏం లేదు, ఒక విషయంతో మేము వచ్చాం, ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఆర్టిస్టుల మధ్యన ఉన్నాం కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో మాకు తెలుసు రెంటెడ్ హౌస్ లేకుండా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. కాబట్టి మేము
ప్రకాష్ రాజ్ గారికి అక్కడ ఎవరైతే ఉన్నారో వారికి మీడియా సోదరులు, మీడియా లేకుండా ఏమీ ఉండదు. వారికి స్పష్టంగా చెప్తున్నా, మన మెంబర్స్ అందరికీ 900 మెంబర్స్కి, కుటుంబం 900 మెంబర్స్, మొన్న ప్రకాష్ రాజు గారు షాక్ అయ్యారు, 500 మెంబర్స్ అన్నారు. మళ్ళీ ఓటర్స్ అన్నారు కన్ఫ్యూషన్లో, 27 మంది సభ్యులు అన్నాడు ఎగ్జిక్యూటివ్, 26 మందే ఉన్నారు. దెర్ ఇస్ నో డేటా. ఆయన డేటా కావాలని అడిగాడు, ఆయన డేటా అందిస్తామని నేను వచ్చాను. ఈ డేటా ఏంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఏం చేసామనేది ఒక్క 10 నిమిషాలు మీరు ఓపిక్గా నాకు టైం ఇవ్వాలి, స్పష్టంగా మేము చెప్తాం. మాలో ఇప్పటికీ 914 మంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, అసోసియేట్ మెంబర్స్ 29 మంది ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ 18 మంది ఉన్నారు. 3 సంవత్సరాలుగా అసలు ఎవరికి ఏమి ఇస్తే ఎవరు కోప్పడతారు, ఒక స్కూటర్ ఇస్తే, ఒక ఇల్లు ఇస్తే, లేకపోతే ఇంకోటి ఇస్తే కోప్పడతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు, వెల్ఫేర్ కమిటీని నేను ప్రాణం పోసి మేమందరం రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన, శివబాలాజీ జనరల్ సెక్రటరీగా నేను జాయిన్ సెక్రటరీ, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఫస్ట్ మేము తీసుకుందండి అంటే, భారతదేశంలో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోమనండి, ఏ అసోసియేషన్లో జరగలేదు తరలిగా, ఈ యొక్క 700 మంది పై సభ్యులు ఇంటికి వెళ్ళి, మేము వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల నుంచి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళకి పరిష్కారం, దానికి ఏం పరిష్కారం కూడా తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి 6 నెలలు కష్టపడితే ఎవరు రెడ్లో ఉన్నారు, ఎవరు గ్రీన్లో ఉన్నారు, ఎవరు ఎల్లోలో ఉన్నారు, దీన్ని బట్టి ఇవాళ జరుగుతుంది. సో డేటా ఎప్పుడే ఇచ్చేసాము, డేటా ఎప్పుడే ఇచ్చేసాము. సర్వే అనేది ఒక చరిత్ర మాలో, దీన్ని బట్టే ఇప్పుడు కాదు రేపు ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు, ఎవరు ప్రెసిడెంట్కి వచ్చినా కూడా ఈ సర్వే పట్టే వస్తుంది. ప్రతి ప్రెసిడెంట్ అద్భుతంగా చేశారు, నా వంతు, మా వంతు, అందరం, మా కమిటీ 26 మంది అందరూ ఏం చేయాలో చేశాం. అయితే లైఫ్ ఇన్సూరెన్స్, ఒక మనిషి చచ్చిపోయినప్పుడు ఒక ఆర్టిస్టు 10,000 పంపించండి దహనానికి లేదన్న ఫోన్లు నాకు చాలా వచ్చాయి. మేము వచ్చిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం 728 పీపుల్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. 728 పీపుల్ నోటెడ్. ఎందుకు మిగతా వాళ్ళకి కాలేదంటే, వయసు మించిన వాళ్ళు అప్లై చేసుకున్నారు తప్ప, ఇంటింటికి అడిగి 728 మందికి ప్రాణరక్షణ కల్పించాం. ఇది మా విషయంలో భాగం. అప్ టు 70 ఇయర్స్ అయితే ఎల్ఐసిని రిక్వెస్ట్ చేసి 78 ఇయర్స్ వరకు కూడా పెంచి పెద్దలకు కూడా, ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు సఫర్ అవ్వకూడదని ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేశాం. ఇందులో ఈ కుటుంబాలు చాలామంది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ని 3 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్, చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే వితిన్ 48 అవర్స్, 24 అవర్స్ ముందు చెక్ రిలీజ్, తర్వాత మేము లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం. గుండు హనుమంతరావు గారు ఫ్యామిలీకి చెందింది, దేవదాస్ కనకాల గారు ఫ్యామిలీకి చెందింది, వేణు మాధవ్ ఫ్యామిలీకి ఇది వెళ్ళింది, గీతాంజలి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, జయప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, నర్సింగ్ యాదవ్ ఫ్యామిలీకి వెళ్ళింది, రాళ్లపల్లి గారి ఫ్యామిలీకి వెళ్ళింది, టిఎన్ఆర్ ఫ్యామిలీకి వెళ్ళింది, ఇంకా చాలామందికి వెళ్ళింది. 16 మందికి మేము 48 లక్షల రూపాయలు, అంటే దాదాపు 50 లక్షల రూపాయలు అత్యధిక క్లిష్ట పరిస్థితుల్లో వారికి మేము అందించాం. ఎందుకంటే ప్రాణరక్షణ, ఆర్టిస్ట్ చచ్చిపోయినప్పుడు సినిమాలు ఉండవు కాబట్టి వాళ్ళకి రక్షణ అనేది ఒక కవచం ఆ కుటుంబానికి, ఎందుకంటే వాళ్ళు అతన్ని ప్రోత్సహించారు కాబట్టి. ఎస్. నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో కరోనాలో చూస్తున్నారు, ఒక హాస్పిటల్కి వెడితే 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాం, ఎవరి నుంచి ఇస్తాం? 314 మెంబర్స్కి అడిగిన వాళ్ళకి మా ఇన్సూరెన్స్ చేసింది ఫస్ట్ టైం చరిత్రలో, నేను చెప్తాను.
अंटे मूड पदना सभ्युंटे आर वेड फैमिली मेंबर्स मतलब कलते तुम प्राणाल की मैं मेडिकल रक्षण इच्छा इध विषय का चरत्र हिस्ट्री अंदर प्रेसिडेंट वालू वो मा चरत्र इतना मंदिर एपड़ना इंसूरेंस एंकंटे करोना फुट की डबूल लेकिन परस्थित लेदिचा तरवा तौब आर लक्षल की मेबर्स दी वाड़क करोना पेंशन्स वे रूपये पेंशन ఈ టర్మ్ లో 6000 చేశాం 3000 చేసి 6000 చేశాం 214 ఎవర్ టైర్ ఉన్నా కానివండి మొత్తం 5 మందికి మెంబర్స్ కి నామినల్ గా 1000 రూపాయస్ వెళ్ళేది మేము ఇప్పుడు 33 మందికి 186000 ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాం ఇది మాకు వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ లో ఇస్తున్నాం ఇప్పుడు అంటే 800% పెన్షన్లు పెంచాం పొట్టి వీరయ్య గారు చనిపోతే ఆమె కూతురు ప్రాధాయపడితే ఆయన పెన్షన్ ని పొట్టి వీరయ్య కూతురికి ట్రాన్స్ఫర్ చేశాం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కింద ఇవన్నీ కూడా సమయం ఇచ్చి అందర్ని కలుపుకొని అందుబాటులో ఉండి मेंबरशिप मेंबरशिप लक्ष रूपये चाली चाल मंदिर युवत युवत इज द फ्यूचर यूथ इज द फ्यूचर ऑफ मा युवत रावाली महिला पुरुष युवत रावाल फर्स्ट टाइम चरित्र कमिटी आमोद लक्ष रूपये 90000 10000 తగ్గించి 90000 కి ఇచ్చాం మెంబర్షిప్ అంతే కాదు యంగ్స్టర్స్ న్యూ కమర్స్ ఈజీగా ఉండాలని 100000 రూపాయల్ని 4 విడతలుగా తీసుకొని ఒక సంవత్సరంలో కట్టండి లేదా 1.5 సంవత్సరంలో కట్టండి అని ఇన్స్టాల్మెంట్లు ఇచ్చాం 87 మెంబర్స్ ఇప్పటికి చేరారు 82 లక్షస్ మాకు జమ అయింది మరి మా కమిటీ సరిగ్గా పంచేయకపోతే పన్నులు జరగకపోతే మా మీద నమ్మకం లేకపోతే మా మసకపారి ఉంటే 87 మంది కరోనాలో చేరతారండి నేను అడుగుతున్నా ఇన్కమ్ టాక్స్ రీఫండ్ ఫస్ట్ టైం ఇన్కమ్ టాక్స్ రీఫండ్ మా ఆడిటర్ గారు థాంక్స్ చెప్తున్నా ఈ సంవత్సరం 11 లక్షల 32,467 రూపాయలు నాకు రీఫండ్ వచ్చింది ఇది హైయెస్ట్ ఇన్ ద మా హిస్టరీ ఆఫ్ 26 ఇయర్స్ ఇది హైయెస్ట్ అమౌంట్ అందరి కమిటీ యొక్క కృషి ఆడిటర్ గారి కృషి కళ్యాణ లక్ష్మి పెళ్లి కావాలన్నప్పుడు నాకు తెలుసు నన్ను అడుగుతారు చాలా మంది ఎవన్న ఒక 20,000 30,000 సొత్తరా అలా ఉండకూడదని కళ్యాణ లక్ష్మి లాస్ట్ టైం శివాజీ రాజా ఉన్నప్పుడే మేము చేశాం ప్లాన్ చేశాం ఈసారి మొదటి కళ్యాణ లక్ష్మిది 116,000 రూపాయలు పద్మా జయంతి గారికి శ్రీ కృష్ణరాజు గారు శ్యామల కృష్ణరాజు గారు ఇచ్చినటువంటి అమౌంట్ తో ఫస్ట్ ప్రారంభించాం పిల్లల పెళ్లిల కోసం ఇది విజన్ కాదా తర్వాత మాకు అప్లికేషన్స్ ఏం రాలేదు ఎవరికి వచ్చినా చేస్తాం తర్వాత ద్విచక్ర వాహనాలు 77,000 చొప్పున ముగ్గురికి పంచాం 231 అయింది ఎందుకంటే ఆర్టిస్టులు బస్సుల్లో పోవడం కష్టం వాళ్ళకి ద్విచక్ర వాహనాలు ఉంటే ప్రజల్లో కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారని పంచాం ఇది స్పాన్సర్షిప్ నుంచి పంచాం మా బడ్జెట్ లోంచి మేము తీలేదు మెయిన్గా మేము సర్వే చేసినప్పుడు మేము లాస్ట్ పేజ్ మేము సర్వే చేసినప్పుడు చాలా
కళాకారులు వృద్ధ కళాకారులు కొత్త వాళ్ళు చాలా మంది అడిగింది ఏంటంటే మాకు డబ్బులు వద్దండి అవకాశాలు ఇప్పించండి మాకు స్థిర మీద కనబడాలంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగింది మాకు వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశం పెట్టి ఒక బ్రోషర్ తయారు చేసి దాసరి స్వర్గీయులు దాసరి నాండరావు చేత రిలీజ్ చేయించి జాబ్ కమిటీ అని ఒక కమిటీ ఎప్పుడన్నా చరిత్రలో ఉందా ఫస్ట్ టైం పెట్టి గౌతమ్ రాజు గారు వీళ్ళందరూ లక్ష్మీకాంతరావు గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీళ్ళందరినీ పెట్టి వాళ్ళ వాళ్ళ పెట్రోల్ వేసుకుని వాళ్ళు తిరిగి దాదాపుగా 35 మెంబర్స్ చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళందరికీ అవకాశాలు వచ్చినాయి. ఈసారి కూడా జీవితా రాజశేఖర్ గారు ప్రారంభించింది వెళ్ళాం బ్రోషర్స్ తీసుకుని డైరెక్టర్ అసోసియేషన్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ కలిసాం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రైటర్స్ కౌన్సిల్ కానీ దురదృష్టవశాత్తు కరోనా వచ్చిన ఆగిపోవడం జరిగింది. జాబ్ కమిటీ ఎప్పుడూ లేదు మేము పెట్టింది మేము నడిపాం. తర్వాత 25 సంవత్సరాలు ఇందాక చెప్పినట్టు ఒక యాంతమ్ని తయారు చేసి ఒక యాంతమ్ని విడుదల చేస్తే సభాష అందరూ ఆ యాంతమ్కి సల్యూట్ చేశారు. ఇది రాటిఫై చేశాం జనరల్ బాడీలో. తర్వాత నేను చెప్పుకోవడానికో పూడటానికో కాదు కానీ నా కమిట్మెంట్ మా ఫ్యామిలీకి కమిట్మెంట్ కూడా నేను చెప్పాలి. కరోనా టైంలో కూడా ఏ ప్రోగ్రాం లేనప్పటికీ మా విన్నపం మేరకు 30 లక్షల రూపాయలు విరాళం వచ్చింది. 30 లక్షల రూపాయలు అంటే మెంబర్షిప్ ఇవ్వగలిగితే 1 కోటి రూపాయలు దాటి ₹30 లక్షల విరాళంలో జీవితా రాజశేఖర్ గారు వాళ్ళు వాళ్ళ సినిమాలు వాళ్ళ ఇబ్బందులు ఉన్నా కూడా 10 లక్షల రూపాయలు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళని అభినందిస్తాం. తర్వాత 15 ఫస్ట్ లాక్డౌన్లో ఆకలి అన్నం లేనని పరిస్థితుల్లో చాలామంది ఫోన్లు వచ్చినప్పుడు నేను అందరితో ఒక మెసేజ్ పెట్టి పర్సనల్గా నేను లాక్డౌన్లో నాకు సినిమాలు లేవు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెల్ ఆఫ్ 900 మందికి మెసేజ్ పెట్టాను మీకేమన్నా కావాలంటే నన్ను అడగండి మీ బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాను 10,000 వెంటనే అంటే 150 మంది అప్లై చేసుకున్నారు. 130 మంది అప్లై చేసుకున్నారు అంతేనా 140 మంది అప్లై చేసుకుంటే వీళ్ళందరూ మా కమిటీ అంతా పనిచేసి రాత్రి పగళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ తీసి మళ్ళీ ఆ కరోనాలో ఆఫీసులకు వెళ్ళి మా ఆఫీస్లో వితిన్ 1 వీక్ 10,000 రూపాయలు 14 లక్షలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో జమా చేస్తే మొన్న కూడా చెప్పిన ఉన్నారు అదే నాకు చాలా హెల్ప్ అయింది తిండికి హెల్ప్ అయింది రకరకాలుగా థ్యాంక్స్ చెప్తూ ఇప్పటికే తమిళనాడు కర్ణాటక ఇక్కడందరూ కూడా పంపించాం పేర్లు చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళది బట్ లిస్ట్ ఉంది. 100,000 రూపాయలు చిరంజీవి గారు చేస్తున్నటువంటి మంచి పని సిసిసి కూడా 100,000 రూపాయలు నేను డొనేట్ చేశాను. రాత్రి చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారు 9:30 ఫోన్ చేసి మనస్ఫూర్తిగా అభినందించారు చాలా బాగా పనిచేస్తున్నారు చాలా మంచి పని చేస్తున్నావు సొంత డబ్బులు నీ సభ్యులు ఈ టైంలో పంచడం మంచిది సిసిసికి కూడా 100,000 రూపాయలు ఇచ్చావు చాలా హ్యాపీ నేను నరేష్ అంటే నిజంగా నేను సంతోషపడ్డాను. కృష్ణరాజు గారు నీకు ఎంత తోడ్పడతాను ఎంత కావాలో చెప్పు ఎవరికి ఏం కావాలో నేను చూస్తానని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎంతోమంది పెద్దలు ముందుకు వచ్చారు కాబట్టి అమ్మ మా అమ్మ ఘట్టమనేని విజయనిమిడలుగా ఆమె ఎప్పుడూ ఏ పదవి కోరుకోలేదు. ప్రతీ నెల 5వ తారీఖు సాయంకాలం నేను షూటింగ్లో ఉంటే ఫోన్ చేసింది మాకు 15,000 పంపించావా ప్రతి నెల పెన్షన్ల కోసం 15,000 ప్రతి నెల పంపించాను. 3 గంటలకంతా నాకు ఫోన్ వస్తుంది బ్యాంక్ వెళ్ళింది వెళ్ళిందా మాకు చెట్టు ఎందుకోసం మాకోసం ఏ స్వార్థం లేకుండా మాకోసం. అంతేకాక నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అమ్మ ఫండ్స్ తక్కువ ఉన్నాయంటే మా ఆఫీస్కి వెళ్ళి
మా చేంబర్లో 5 లక్షల రూపాయలు ఆమె కష్టార్థత నుంచి ఒక మహిళ మా అమ్మ డొనేట్ చేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆమె బర్త్డే ఎన్ని సంవత్సరాలు 78 ఏళ్ళు అంటే 78,000 ఇలా ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. 10 సంవత్సరాలుగా ఇస్తుంది. ఇప్పటికీ 30 లక్షల రూపాయలు ఆమె మా కోసం ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు నేను దాన్ని 20,000 రూపాయలు చేశాను. 20,000 రూపాయలు చేశాను దాన్ని. 20,000 ప్రతి నెల పంపిస్తాను. ఈ 3 నెలలుగా ఇన్సూరెన్స్ కోసం ఆపి ఇన్సూరెన్స్కి దాన్ని జమ చేస్తున్నాను. ఇది నేను ఏదో గర్వంగా చెప్పుకోవట్లేదు. మా కోసం ఏ పదవి ఆశించకుండా నేను 20 ఏళ్ళగా మెంబర్. మరి 20 ఏళ్ళగా ఏ పదవిలో నేను లేనే వచ్చి నేను వచ్చి ప్రెసిడెంట్ అవుతాను ఇప్పుడు నేను వెంటనే అనలేదే. నన్ను దాసరి గారు పిలిస్తే, దేశ్వర్ గారు పిలిస్తే వెళ్ళాను. అక్కడి నుంచి పనిచేస్తూ వస్తున్నాను. ఈ తర్వాత నేను కూడా విరమించుకుంటాను. నేను ఈరోజు డిసిప్లినరీ కమిటీ నన్ను విరమించుకోమంటే నేను ఈరోజు కూడా ఈ పనులన్నీ చేశాను. మేమందరం విరమించుకుంటాం. మేమందరం రిజైన్ చేస్తాం. వీఆర్ రెడీ. ఎందుకంటే ఇక్కడ ఎవరు పదవుల కోసం లేరు. ఎవరికి వాళ్ళు మా కరోనాలో జీవిత కాదు. నేను ట్విట్టర్లో కూడా వచ్చింది, హాస్పిటల్ బెడ్స్ కావాలంటే అరేంజ్ చేసి, డబ్బులు కావాలంటే 25,000 ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించి, మెడిసిన్స్ అరేంజ్ చేసి. మొన్న ఒక పెద్ద నటి పేరు చెప్పకూడదు, ఇంజెక్షన్స్ లేవు, నా భర్త చనిపోతున్నాడు, మొన్న కొడుకు చనిపోయాడంటే వెంటనే 40,000 ఒక ఇంజెక్షన్ అంటే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి, శ్రీ మదన్మోహన్ రెడ్డి గారు అరవింద్ ఫార్మా, ఆయన వెంటనే 5 ఇంజెక్షన్లు పంపించారు 40,000 చొప్పున. ఇవంతా ఎవరి కోసం చేస్తున్నాం? ఒక్కొక్క డోస్ 40,000. దీనికోసం చేస్తున్నాం, పేరు కోసమా? నేను వెళ్ళిపోతున్నా కదా బయటికి, ఎందుకు నన్ను ఇంకా హింసిస్తారు? మేము హింసకి లొంగం, హింసకి లొంగం. నేను ఈసారి ఇన్సూరెన్స్కి ఇబ్బంది ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే బాంబే నుంచి నా మిత్రుడు హిందీ యాక్టర్ జాకీ ష్రాఫ్ ఫస్ట్ 20,000 పంపించండి, హ్యాట్స్ ఆఫ్. కృష్ణన్ రాజు గారు ఫోన్ చేసి నీకు ఎంత కావాలని అడిగారు. అబ్బే ఏముందండి, నేను ఇస్తాను, మీరు ఎంత తోస్తే అంటే నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను అని ఆయన. రావు రమేష్ గారు వెంటనే 30,000 పంపించారు. నా ఫ్రెండ్స్ చాలామంది, జిఎంఆర్ గారు, రవీందర్ రెడ్డి గారు, వెంకటేశ్వర రామారావు, ఇట్లా ఇండస్ట్రీ సంబంధం లేని వాళ్ళు కూడా మా కోసం ఇస్తున్నారండి, ఇది మీకోసం ఇవ్వట్లేదు, మా కోసం ఇస్తున్న నా ఫ్రెండ్స్ అందరూ ఇచ్చారు. నేను ఈసారి 10 మందిని దత్తత తీసుకుంటున్నాను, 3 లక్షల రూపాయలు ఇచ్చి. రైట్, ఇది నేను చేసిన పనులండి. నేను ఒకటే అడుగుతున్నాను, లాస్ట్ నా స్పీచ్ స్పీచ్ ఇవ్వలేదు, డేటా ఇచ్చాను. డేటా మీకు కూడా స్వహస్తాలతో నేను పంచుతాను. మేము ఇది కథలు చెప్పట్లేదు, విజన్తో వచ్చాం, డివిజన్ని కలుపుకుపోవాలనుకుంటున్నాం. ఎన్నిక అనివార్యం కాకుండా డిసిప్లినరీ కమిటీ ఉంది, అందరం కలిసి చేయాలని మా ప్రయత్నం. మహిళలకు అవకాశం ఇస్తే బాగుంటుందని నేను డిసిప్లినరీ కమిటీ కూడా ప్రపోజ్ చేశాను. అందరు ఎవరన్నా రావచ్చు, మహిళ ఒక మహిళకు అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఒక మహిళ ఓడిపోయింది, మహిళకు అవమానం జరిగింది, మనం ఇవ్వాలన్నా. నేను కాదంటే ఇప్పుడు కూడా మహిళకు ఇద్దామన్నా నేను సిద్ధం. అందరం కలిసి ఒక దాటికి వద్దాం, చేద్దాం. ఎందుకు అంత తాపత్రయం కూడా? అందరం కలిస్తేనే కదమ్మా. కృష్ణన్ రాజు గారు నిన్న మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నానండి అని చెప్పాను. అది ప్రెసిడెంట్గా నీ హక్కు, నువ్వు ఏం చెప్తే కరెక్ట్గా నీ రికార్డ్స్ వరకు చెప్పు, ఎందుకంటే కాంట్రవర్సీస్ వద్దని చెప్పడం జరిగింది. ఆయన వంతు ఆయన ఒకటి చెప్పన్నారు ప్రెస్, కృష్ణన్ రాజు గారు, రెబల్ స్టార్ యువి కృష్ణన్ రాజు గారు, డాక్టర్ కృష్ణరాజు గారు, మా ఒక దిగ్గజం, 100 ఏనుగులు ఇందులో ఉంది, సినీ పరిశ్రమ ఇందులో ఉంది, మాని డిస్టర్బ్ చేయడం
మాని కూల్చడం అనేది సాధ్యం కాదవరికి అందరం కలిసే ఉంటామని చెప్పమన్నారు కృష్ణరాజు గారు. నేను మీకు చెప్తున్నాను మిత్రులారా, నేనేమి మీతో కథలు చెప్పలేదు, ఉన్నవి చెప్పాను. నిన్న ప్రకాష్ రాజు గారు డేటా డేటా అంటారు కాబట్టి డేటా అన్ని రెడీ చేసాం, మీకు ఇస్తున్నాం, వారికి పంపిస్తాం. విజన్ అన్నారు కదా, ఇంతకంటే విజన్ ఏముంటుంది? ఒకటి ఫైనల్గా చెప్తున్నా, బైలాస్లో ఏముందంటే, బైలాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, బైలాస్లో ఈ సంస్థ ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం పనిచేయాలని ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని పనులు చేశాం. 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం కరోనా అసమర్థి, ఇవన్నీ దాటి అందరిని కలుపుకోవాలని చేశాం. నా కోసం కాదు, వీళ్ళ కోసం కాదు, ఎవరి కోసం కాదు, అందరూ కలిసి ఉండాలని చూస్తున్నాం. కాబట్టి భవనం అనేది మా కార్యాలయమా మా భవనమా? మాకి ఖచ్చితంగా 25 సంవత్సరాలు ఇంతమంది ప్రెసిడెంట్ వచ్చా జరగలేదు కదా. కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిన వెంటనే నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ లోపల కరోనా వచ్చింది, ఈ లోపల ఎలక్షన్స్ వచ్చింది, ఎందుకు రాదు భవనం? ఖచ్చితంగా వస్తుంది. మా భవనం చెయ్యాలి. మా భవనంలో ఎంతమంది కూర్చుంటారు? 10 మంది కూర్చుంటారు. వాళ్ళకి వసతులు ఇచ్చి కంఫర్టబుల్గా పనిచేయడానికి మా భవనం అంతే కదా. భవనం అంటే ప్యాలెస్, కార్యాలయం అంటే ఆఫీస్. ఖచ్చితంగా మా భవనం మంచి ఒక కార్యాలయాన్ని చేయడానికి మేము కూడా తోడ్పడతాం. ఎవరు ముందుకు వచ్చినా తోడ్పడతాం, మేము చేస్తాం, మేమున్నా మా వంతు తోడ్పడతాం. కాబట్టి ఒక సైలెన్స్ 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 ప్లీజ్. హలో హలో హలో. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఫైనల్గా రండి, ఇప్పటికి కూడా చెప్తాం, కలిసి పనిచేద్దాం, డిసిప్లినరీ కమిటీని సంప్రదిస్తాం. ఒక క్యాండిడేట్ని పెట్టినప్పుడు, డిసిప్లినరీ కమిటీని మనమే పెట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ని తీసుకొస్తాం అనుకున్నప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది ఒక ప్యానల్ కూడా. ఇంతవరకు ఇన్సూరెన్స్ పనులు కాలేదు, ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్కి రెడీ చేసుకుంటున్నాం. కొంత డబ్బులు పెట్టుకుని రెన్యువల్ చేయడం, ప్రాణాలు ప్రాణాలు విలువలాడుతున్నాయి, ఆరోగ్యం లపటప కొట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ప్యానల్ పెట్టడం, ఎగ్జిక్యూటివ్ అవ్వాలి, జనరల్ బాడీ అవ్వాలి, సెప్టెంబర్ వరకు టైం ఉంది. నేను క్లియర్గా మెసేజ్ పెట్టాను. అయిన తర్వాత నోటిఫికేషన్ ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలి, ఎలక్షన్ నేను జరిపించి హ్యాండ్ ఓవర్ చేసి ఛార్జ్ చేయాలి. అక్కడ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్యానల్లో నిలబడి. మరి అక్కడ ఫోర్స్లో ఉన్న కమిటీ ఒక ప్యానల్కి వెళ్ళడం ఏంటి నాకు అర్థం కాదు. నేను క్వశ్చన్ చేస్తాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పే ఈ మెసేజ్ ఒట్టి మా మెంబర్స్ మాత్రమే, నార్మల్ పబ్లిక్ ప్లీజ్ భరించండి అప్పట్లో. అండ్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మేము ఎన్నోసారి మా డైరీ ద్వారా కానీ లేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఏదైనా ఒక చిన్న ఒక మీడియా ద్వారా ఇలా మా మెంబర్సే వచ్చి మాట్లాడినప్పుడు ఇది ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రూఫ్స్ తోటి వాళ్ళకి అందరికీ 900 మెంబర్స్కి వచ్చేసి మెసేజెస్ కానీ లేకపోతే లెటర్స్ కానీ పంపించేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏమిటంటే మీడియా వల్ల మేము సింపుల్గా చెప్పేస్తున్నాము, ఈజీగా వెళ్ళి రీచ్ అయిపోతుంది. అందుకోసం చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ ఏం చూసారంటే నిజంగా మేము రీకలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మాకు క్రియాస్పడుతుంది.
3 hours పడుతుంది అన్నమాట మొత్తం ఈ వర్క్ అంతా ఏం చేస్తాము డేటాస్ అన్ని మళ్ళా తీసుకొని ఎవ్రీ డేటా మా మెంబర్స్ చెప్తున్నాను ఎవ్రీ డేటా మన ఆఫీస్ లో రికార్డ్ అయి ఉంది ఆ లిస్ట్ మీకు ఎవరు డౌట్ అయినా అక్కడ నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు మెంబర్స్ ఎవరికైనా డైరెక్ట్ గా అడగొచ్చు ఆఫీస్ లో వెళ్లి సురేష్ గణేష్ ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్లి మాట్లాడొచ్చు సో మీడియాలో ఏ ఆర్టిస్ట్ ఏం మాట్లాడినా మీరు ఫస్ట్ క్రాస్ చెక్ మన మా ఆఫీస్ లో చేసుకోండి సో ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా నేను వచ్చేసి పోటీ పడ్డాను యాక్చువల్గా నరేష్ గారే వచ్చేసి నన్ను ఇన్వైట్ చేశారు సార్ ఏదైనా పర్వాలేదు మీన్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రావడానికి నేను వచ్చేసి ఇంట్లో ఆలోచించుకొని మేము డిసైడ్ అయిన తర్వాత సరే అనేసి సరే ట్రై చేద్దాం బికాస్ నరేష్ గారు నాకు ముందు నుంచి తెలుసు ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ సో మేము జాయిన్ అయ్యాము జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తాం నీకు ఏది బెటర్ అనుకుంటుంటే ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాను నేను ఓటింగ్ వరకు వచ్చాను తప్ప లోపల పనులు ఏమి నేర్చుకోలేదు నేను మీ ఇష్టం చెప్పాను జాయింట్ సెక్రటరీగా వచ్చేసి పోటీ చేయమన్నారు పోటీ చేశాను విన్ కూడా అయ్యాము ఫస్ట్ 2 months అంటే ఫస్ట్ అబ్జర్వింగ్లోనే ఉంటాను నేను మా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా అబ్జర్వింగ్ ఉండేది ఫస్ట్ నేర్చుకుంది ఏంటంటే అక్కడ గొడవలే నిజంగా చెప్పాను నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను ఫస్ట్ అయితే గొడవ క్లారిఫై చేస్తాను సార్ ఎందుకంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ డిఫరెంట్ ప్యానల్స్ నేను ఎందుకు ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే ఓటింగ్ చేసేటప్పుడు కూడా ఒక ప్యానల్ గెలిపించండి మీరు అటు ఇటు ఇచ్చేస్తే ఏ పనులు జరగదు అక్కడ ఎందుకంటే నేను అది నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అది సో అందరికి వచ్చేసి లేదు ఇక్కడ క్వశ్చన్ చేయడం కాదు మీరు వర్క్ చేయండి వర్క్ చేసి కలిసి వర్క్ చేద్దామంటే కూడా ఫస్ట్ క్వశ్చన్కే రెడీ అందరూ సో నేను ఇవన్నీ పట్టించుకోలేదు ఇంకా ఇంకా అన్ని పక్కన పెట్టేసి నేను వచ్చి ఆఫీస్కి వెళ్ళి నేను వర్క్ మాత్రమే నేర్చుకున్నాను 2 months వర్క్ నేర్చుకున్నాను మొత్తం డేటా హిస్టరీలో ఏం జరిగిందో మొత్తం తీసుకొని మనం ఏం చేయగలుగుతాం సార్ దగ్గర డిస్కస్ చేసి జీవిత గారి దగ్గర డిస్కస్ చేసి కొన్ని మేము మీటింగ్స్లో పెట్టిన అంటే మా ఈసీ మీటింగ్స్లో పెట్టినా ఇది కుదరదు ఫస్ట్ మా వర్క్ మీరు ముందు మీరు ఫస్ట్ అజెండాని ఫస్ట్ మీరు ఫాలో అవ్వండి ఏం అజెండా పెట్టమో అది ఫినిష్ చేసుకున్న తర్వాత మనం మీద మాట్లాడుకుందామంటే ఫస్ట్ ఈ కాన్వర్సేషన్స్ ఎక్కువైపోయేది నిజంగా అందరి పక్కన నేను చెప్తున్నాను కదా ఎవరు మాటలు వినకుండా మేము మాత్రం వర్క్ చేస్తూనే ఉంటాం ఫోర్స్ఫుల్గా వర్క్ చేస్తుంటాం ఎవరు వచ్చి క్వశ్చన్ చేసినా ఆన్సర్ గట్టిగా చెప్పేవాళ్ళు మా విజన్ ఒట్టి వర్కే ఉండింది ఏమేమి చేయాలి ఇవన్నీ మేము క్రాస్ చేసామంటే నిజంగా అంత ఈజీ కాదు మేము చాలా చాలా నేను నవ్వుతూ చెప్తున్నాను కానీ చాలా చాలా అగ్రెసివ్ చేశాం మేము ఈ దీంట్లో రాజీవ్ కనకాల కూడా ఉన్నాడు రాజీవ్ కనకాలకి షోల్డర్ పెయిన్ ఉంది సో తను రెస్ట్ తీసుకున్నాడు 2 months ఇంకా రెస్ట్ ఉన్నాడు కాబట్టి మీరు డైరెక్ట్గా ప్రెస్ వాళ్ళు మీరు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు డైరెక్ట్గా రాజీవ్ కనకాలకు అడగచ్చు సో ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క కరోనా టైంలో ఒక్కొక్క పేషెంట్స్ సారీ మా మెంబర్స్ పేషెంట్ అయినప్పుడు బెడ్స్ దొరకలేదు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా దొరకట్లేదు నైట్ 3 o'clock కాల్ చేసేసి ఆక్సిజన్ సాగిపోతుంది వాళ్ళు స్ట్రక్చర్ తీసి బయట పెట్టేశారు అంటే ఆర్టిస్టులు ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారంటే దాని వెనకాల వచ్చేసి ఇంకా తక్కువ ఆర్టిస్ట్ అంటే ఫేస్ వాల్యూస్ తెలియని వాళ్ళు ఉంటారు అది మనకు తెలుసు మన మెంబర్ కాబట్టి మేము పర్సనల్గా వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి మాకు తెలుసు హాస్పిటల్స్ అవన్నీ చూసుకోవట్లేదు స్ట్రక్చర్ తీసి బయట పెట్టేశారు నైట్ 3 o'clock ఆ రోజు నైట్ మేము ఫోన్ చేసి నా సార్కి మెసేజ్లు పెట్టేసుకొని మార్నింగ్ 6 o'clock అయిన ట్రై చేసి చేస్తే నెక్స్ట్ డే 3 o'clock మాకు దొరికింది ఇంత టఫ్ ఫేస్ చేస్తాం మేము సో చేస్తూ అందరికి అందరి దగ్గర సర్వీస్ కోసమే చూసుకుంటూ సర్వీసే మా ద మెయిన్ కోసం పెట్టుకొని మేము ముందుకెళ్ళాము ప్రతి వర్క్ వెనక ఎమోషన్ ఉందండి ప్రతి వర్క్ మేము చేసిన దాంట్లో ఒక ఎమోషన్ ఉంది మీరు ఏమి జరగట్లేదు అని ఒక చిన్న మాట అనేస్తే చాలా బాధగా ఉంది మేము అది నిజంగా వచ్చేసి ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు బట్ గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా రావచ్చు ఈ కమిటీ ఇప్పుడు జరుగుతుంది కదా ఇంకా 2 months ఉంది కదా నేను చెప్పేది ఎలక్షన్ సార్ 2 months ఉంది కదా ఇంకా 2 months ఇంకా 2 months మాకు ఇంకా పని ఉంది ఏంటంటే నెక్స్ట్ ఆర్టిస్ట్ డబ్బులు కట్టుకోలేకపోతున్నారు మన లైఫ్ మెడికల్ ఇన్సూరెన్స్కి సో దానికి మేము మొబైల్ మన ఫండ్స్ తీసుకోకుండా బయట నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి మేము మీరు అడాప్ట్ చేసుకోండి 30,000 rupees ఒక ఆర్టిస్ట్కి ఇన్సూరెన్స్ అవుతుంది మీరు అడాప్ట్ చేసుకుని నేను ఇవ్వాలని చెప్పేసి ఇంకా గ్యాదర్ చేస్తున్నాం మేము దీంట్లో ఇప్పటిదాకా ఒక 15 lakhs దాకా తీసుకున్నాం ఇంకా మేము చేయాలి సో ఈ టైం ఇక్కడ వచ్చి వేస్ట్ మాకు మేము మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తూనే ఉండాలంటే కుదరదు మీరు వచ్చి మీరు వర్క్ చేస్తే లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటే వచ్చి తెలుసుకోండి వెయిట్ చేయండి మేము ఫినిష్ చేసి హ్యాపీగా అవుతాం మేము సో నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఎవరైనా రావచ్చు వచ్చేది ఒక బాహుబలి ఇలాగ రావద్దు వారిస్ లాగా రావద్దు ఒక మదర్ టెరెసా లాగా రండి సర్వీస్ చెప్ప
థాంక్ యూ సో మచ్. ఇక్కడ తోటి ఈ ఇష్యూ మీద నేను మాట్లాడకూడదు అనుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంటే క్షీర నేరాన్ని వేరు చేసేటట్టుగా ఏదన్నా ఇష్యూని బయటికి పంపించాలన్నా, నిజ నిర్ధారణ చేయాలన్నా, అబద్ధమైన నిజమైన వేగంగా గాల్లో వెళ్ళిపోవాలంటే మీ ద్వారానే. ఇక్కడ మేము చాలా అబద్ధాలు వింటూ బాధపడుతూ పంటి బిగువన నొప్పిని భరిస్తూ ఉన్నాం మేము. 2 ఇయర్స్గా ఈ కరోనా వల్ల అందరికీ పెయిన్ వస్తే ఆ పెయిన్తో ఎక్స్ట్రా పెయిన్స్ కూడా మాకు వచ్చాయి. అంటే మా అంటే అమ్మ, అమ్మ అంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది, పునర్జన్మ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ. ఒక అమ్మాయి కరాటే కళ్యాణికి ఇక్కడ పేరు వచ్చింది అంటే ఇండస్ట్రీకి నేను రుణపడి ఉండాలి. అదే పని నేను నాకు పేరు వచ్చినా రాకున్నా నేను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎవరైనా మాట్లాడితే నేను గట్టిగా మాట్లాడతాను, గట్టిగా సమాధానం చెప్తాను, గట్టిగా తిట్లు కూడా తింటూ ఉంటాను. బట్ నేను మాట్లాడిన దాని నిజం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఫెయిర్గా అప్పుడే మాట్లాడామనుకోండి తర్వాత ఇది కరెక్టేనేమో అని ఆలోచిస్తారు. మనం ఇప్పుడేదో మసిపూసి మాట్లాడికే చేసేస్తాం, తర్వాత నిజం బయటకు వచ్చిన తర్వాత అవహేళన ఫాల్ అవుతాం. అలానే అవుతుంది. దయచేసి మీ అమ్మని మీరు కించపరచుకోకండి. అమ్మ ఎంత ప్రేమిస్తారో అలాగే మీకు సినిమా అమ్మ కూడా మీ తల్లి. మీ తల్లిని మీరు బయట వేయడానికి ప్రయత్నం చేయకండి. ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు, నమస్కారాలు. మీరు ఏదైనా పని చేస్తారు అంటే మేమందరం కలుపుకోవడానికి వెళ్ళిపోతామని సార్తో పాటు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇచ్చినా కూడా ఇప్పటికీ వాట్సాప్ గ్రూప్లో కూడా మాతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. మీరు ఎందుకు ఫైట్ చేస్తారు? మీకు ఏం కావాలి? అధికార దాహం తీసుకోండి. కుర్చీ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి? ఆ కుర్చీ మీద అంత ప్రేమ ఏంటండి? ఇప్పుడు ఏమైంది? సర్వీస్ మోటో ఉన్న కుర్చీ అండి అది. దానివల్ల ఏం కోట్లు కోట్లు ఎవరు తీసుకెళ్ళట్లేదు. అర్థం చేసుకోరే, తిరిగి ఇస్తున్నారు అందరూ. అది లేదు సార్, నేను అప్పకండి సార్, నాకు చాలా పెయిన్గా ఉంది చాలా రోజుల నుంచి. ఎందుకంటే సార్ వాళ్ళందరూ భరిస్తున్నారు. నేను ఎవరికి చెడ్డైనా ఎవరికి మంచి అయినా నేను నిజమే మాట్లాడతా. విషయం ఏంటంటే ఒక కమిటీ ఫోర్స్లో ఉంది, అందరూ చెప్పేది ఒకటే చెప్తాం. అదే కమిటీ ఫోర్స్లో ఉన్నప్పుడు బైలాస్లోని కాదు ఎక్కడైనా సరే మీరు ఇంకొక కమిటీ ఫామ్ చేసి ఒక సినిమా అమ్మని మీరు అమ్మగా భావిస్తూ మేము బిడ్డలం అని చెప్పుకుంటాను. మీరందరూ కూడా స్టేజ్ మీద మాట్లాడుతుంటే పక్కన ఉన్న మీరు కమిటీలో ఉన్న మెంబర్స్ పక్క నుండి చప్పట్లు కొట్టడం అనేది ఖచ్చితంగా శిక్ష అర్హులు. వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు సస్పెండ్ చేయాలా? మీరు అమ్మని గౌరవించండి అని బైలాస్లో ఉందండి. మీరు అమ్మని గౌరవించట్లేదు పక్కన, అసలు పనికి రాకుండా అసలు ఏమైపోయింది, అసలు ఏమైంది, మసిపోయింది, మసిపోయింది, ఏమంటారు, మసకబారిపోయింది, లేకపోతే ఇంకొకటి ఎవరైనా పెద్దవాళ్ళు అనొచ్చు కాక. బట్ మీరు సపోర్ట్ చేయకూడదు. మీరు దిగి కామ్గా వచ్చి లేకపోతే మీరు దానికి క్వశ్చన్ చేసేవారికి ఎందుకండి ఇలా ఇవన్నీ అవసరం లేదేమో అని మాట్లాడాలి. ఎవరైనా పోటీ చేయొచ్చండి. ఇవాళ నేను కూడా వేయొచ్చు, ఏదైనా ఏదైనా పదవిలోకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా మెంబర్ని కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వస్తున్నారో లాన్ లోకల్ లోకల్ కూడా మాకు అవసరం లేదు సార్, అవసరం లేదు. ఓకే, మేము ఒప్పుకుంటాం. మేము తమిళనాడు వెళ్తాం, మేము కూడా పోటీ చేస్తే మాకు ఇస్తారా? అది కూడా అడగట్లేదు మేము. ఇప్పుడు ఆయన వచ్చి ఓటే చెప్పినా ఆయన పోటీ చేయొచ్చు. ఆయన ఎక్కడ ఏమైనా పని చేయకపోయినా ఇక్కడ వచ్చి మన ఎవరిని పలకరించి ఏమన్నా తిన్నావా లేకపోతే నీ డబ్బులు ఉన్నాయి 10,000 కావాలని అడగకపోయినా వేయచ్చు. ఏదైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే ఆయన మెంబర్, ఒక ఆమె మెంబర్, ఇంకొక అయ్య మెంబర్, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మా కార్డ్ ఇచ్చారు కదా, కార్డ్ ఇస్తే ఏదైనా మాట్లాడచ్చు. నాకు కూడా పదవి కాంక్ష కావాలి కాబట్టి నేను మాట్లాడతా. ఇది కాదు కదా, పని చేస్తున్న వాళ్ళు చేయలేదు 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 అని గుర్తు చూపిస్తే మాకు చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడడానికి. మా దగ్గర కూడా ఉన్నాయి. మేము కమిటీలో గెలవాలి అనుకుంటే మేమేమైనా పని చేయకుండా గెలుస్తున్నామా? మీరు చూడండి రేపొద్దున ఇవన్నీ సార్ ఇప్పుడు చూపించారు. తప్పులు ఏమన్నా ఉన్నాయనుకోండి ఎవరినైనా నిలబెట్టండి, లేకపోతే కలిసి పనిచేస్తామా? డిసిప్లినరీ కమిటీ తిరగదండి. ఎవరు ఒక మంచి క్యాండిడేట్ని తీసుకోండి, ఖచ్చితంగా మేమందరం ఓటేస్తాం. మేము ఎప్పటి నుంచి పోరు పెడుతున్నాం, 2 ఇయర్స్ నుంచి కరోనాలో కూడా లోపల కొట్టుకోవడమేనా? కనీసం అది ప్రతిసారి మీడియాకి అందరికీ మీరు ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారా అన్నట్టుగా బయట మాట్లాడుకుంటుంటే ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి
గురించి మాట్లాడి ఏం చేయాలో అది చేయండి అని చేయండి ఒకల 10000 రూపాయలు ఎవరికైనా కష్టం ఉన్నా వెళ్లి ఇవ్వండి ఇచ్చామని చెప్పి మంచి పని చేశారంటే నెక్స్ట్ ఇమిడియట్ గా మిమ్మల్ని వాళ్ళు అయ్యో మంచి వాళ్ళని వాళ్ళు చెప్తారు మనం చెప్పుకోకర్లే ఇలా ఎందుకు ప్రతి ఒక్కరు ఓ మీడియం నేను పెడతాము ఇదైతే నేను ఒప్పుకోనండి ఖచ్చితంగా చెప్తున్నా ఒక ఫోర్స్ లో ఉన్న కమిటీ 2 మంత్స్ ఇంకా 3 మంత్స్ లో మేము వెళ్లిపోతాం ఇప్పుడు దిగిపోమంటే సార్ కూడా చెప్పినట్టు అందరూ దిగిపోతాం ఒక కమిటీలో మీరు ఒక వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తితో ఇంకొకరో ఇంకొకరో నిలబడి అక్కడ మాట్లాడుతున్న వాళ్ళకి మీరు మద్దతు పలికినట్టే ఇక్కడ ఏదైనా తప్పు మాట్లాడితే మేము అందరం మాట్లాడినా మాట్లాడపోయిన మా మీద కూడా వస్తుంది అదంతా అది నిజమా కాదా ఎందుకంటే ఇదైతే మాత్రం పనిషిబుల్ ఖచ్చితంగా పనిషమెంట్ ఇవ్వాల్సింది ఎవరికైనా నేనైనా ఇంకొకరైనా ప్రెసిడెంట్ గారు వచ్చు జాయింట్ సెక్రటరీ గారు వచ్చు ఇంకొకరు వచ్చు ఎవరికైనా ఒకటే రూల్ రాజైనా బండైనా ఒకటే ఇక్కడ ఓన్లీ పదవులు ఉన్నాయని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే ఎవరు పడరండి ఇక్కడ ఇంట్లో వాళ్ళే పడరండి ఒక కమిటీగా ఉందామని చెప్పేసి ఉన్నప్పుడు కమిటీ సపోర్ట్ చేయకుండా ప్రతిసారి అటుపులు లేస్తే ఎందుకు పడతాం మేము మాకేం పని మాకైతే అవసరం లేదు సార్ అన్న అంటున్నారా ఏమో నేను ఇంటి కొంచెం ఆవేశం మాట్లాడుతున్నాను కదా ఓకే సార్ సార్ సారీ ఏం లేదండి ఒకటైతే నిజం మా కమిటీలో మేము పదవిలో ఉన్నాము ఎది శాతం మేము పని చేయడానికి వచ్చాం మా పని మేము చేసాం మమ్మల్ని ఎన్ని మాట్లాడినా ఎంత పిచ్చేసినా రాత్రి పగలు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంత కష్టపడి మాకు ప్రతి కరోనాలో ఎంత మంది బెడ్లు నిజం మేము ఉన్నామండి సాక్షి మాకు తెలుసు ఎవరు ఎంత పెయిన్ భరిస్తుంటే మేము వెళ్ళాము అర్ధరాత్రి అప్రతి కూడా వెళ్ళాము జీవితా గారు కూడా చాలా కష్టపడ్డారు ఇలాంటప్పుడు ఇలా మాట్లాడుతూ అసలు మసక మారిపోయిందని ఏ విధంగా అంటారు సార్ ఏ విధంగా అంటారు మమ్మల్ని మా వరకు మేము చేయలేదా ఒకటే ఇప్పుడు గెలవచ్చు ఇంకొకరు గెలవచ్చు రేపు పొద్దున ఇంకొకరికి రావచ్చు అవకాశం ఆయన అన్నట్టుగా సార్ అన్నట్టుగా మహిళకి అవకాశం ఇస్తే మేము మహిళల తరఫున అందరి తరఫున చాలా సంతోషిస్తాం ఎవరైనా కావచ్చు మీరు ఏకగ్రీవం చేస్తారా చేయండి సంతోషిస్తాం లేదా డిసిప్లిన్ కమిటీ ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటాం బట్ ఏది పడితే అది అవతల వాళ్ళ మీద మేము గెలవాలి కదా అని నిందలు వేసి సినిమా ఇండస్ట్రీని బయటపడేస్తానంటే ఏ అమ్మాయి మాట్లాడినా ఏ అబ్బాయి మాట్లాడినా రెడ్ ఆర్టిస్ట్ గట్టిగానే మాట్లాడుతున్నాను ఎందుకు నాకు అందులో ఏం వచ్చేది లేదు తిరిగి ప్రతి ఒక్కరు మంచి నేను ఒక్కదాన్నే చెడ్డ అవుతున్నాను ఇక్కడ అందరికీ తెలుసు పబ్లిక్ గా తెలుసు ఇది నేనేం చెప్పక్కర్లే నిజం ఇది నన్ను ఎన్ని రకాలు మాట్లాడుతున్నా పడుతున్నా ఎందుకో తెలుసా మా అమ్మ నాకు అన్నం పెట్టింది మా అమ్మ నాకు అన్నం పెట్టి నన్ను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తల్లి నన్ను ఆదరించింది సినిమా ఇండస్ట్రీ నాకు నాకు విలువ నాకు ఒక గౌరవం ఒక విశ్వాసం కూడా ఉంది ఇది దయచేసి ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడకండి మీరు ఏమేమి మాట్లాడినా మాకు పేపర్ పై మేము పెడతాం మీరు కూడా అలాగే మాట్లాడండి డిసిప్లినరీ కమిటీ ఉంది కమిటీ దగ్గర మాట్లాడదాం ఆడవాళ్ళంటే గౌరవం లేని వ్యక్తుల్ని మేము ఒప్పుకోము ఇది క్లియర్ ఆ గౌరవం లేదు అన్నది నేను ఇక్కడ మాట్లాడి చేయాల్సిన అవసరం నాకు లేదు వాళ్ళ తాలూకా ఇదేంటో వాళ్ళకి అర్థమవుతుంది ప్రత్యక్షంగా నేనే బాధితురాను ఓకే ఇవన్నీ నాకు అవసరం లేదండి ఆడవాళ్ళు గౌరవించిన వాళ్ళని మేము ఎక్కడ ఒప్పుకునేదే లేదు ఎవరైనా అనవసరం సార్ నేను చెప్తాను 27 మంది ఉంటారండి 30 మంది ఉంటారండి లేకపోతే ఇక్కడ 100 మంది ఉంటారండి కాదండి ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో ఎవరైనా ఎవరైతే ఇంట్రెస్ట్ తో ఉంటారో వాళ్ళందరి గురించి చెప్తున్నా అవసరం వచ్చిన సార్ నేను వచ్చినప్పుడు చెప్తాను సార్ ఇప్పుడు ఎందుకు ఇది ఇది కాదండి ఇది కాదు నేను మీకు ఇస్తాను మీకు నేను ఇస్తాను ఇది కాదు ఇది అవన్నీ అవసరం లేదు నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను ఏమన్నా అవసరం వచ్చినప్పుడు ఇద్దామండి ఇంకా ఉంది కదా చాలా ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ కాంట్రవర్సీ చేయట్లేదు కదా సండి ఇప్పుడు ఒకసారి మీరు మీడియాకి ఒక నిమిషం నేను చెప్తాను ఒక నిమిషం మీరు ఉండండి ఇచ్చేస్తాను కాంట్రవర్సీ కాదు నేను ఇక్కడ కావాల్సింది నాకు కావాల్సింది పాయింట్ అని మేము పని చేయలేదు అన్నారు పని చేస్తాం లేదు మేము చూపించాం ఇక్కడ మాట్లాడద్దు మనం అది తర్వాత ఒక్క నిమిషం ఇది నా ప్రెస్ మీట్ ఇది నా ప్రెస్ మీట్ నేను మాట్లాడుతున్నా ఆమె వస్తున్నానండి నా నేను డ్రైవర్ చాలా నేను హైక్ చేయము ఒక్క నిమిషం ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడుతుంది ఖచ్చితంగా దీన్ని
మాట్లాడుతుంది నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డైవర్ట్ అవ్వద్దు మేము ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే మసగపారిపోయింది అన్నప్పుడు జరిగిన పని ఇది ఇన్ని పనులు చేశాం డేటా వాళ్ళకి అందిస్తున్నా మీకు అది ఇంతే ఈ ప్రెస్ మీట్ అంటే ఎవర్ని దూషించడానికి కాదు అది సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ బ్రదర్స్ ఆమె ఆమె మాట్లాడిన తర్వాత మీ పాయింట్ అడగంటే డెఫినెట్ గా ఆన్సర్ చేస్తా దానికి ఓకే అందరికీ నమస్కారం సార్ ఇప్పటి వరకు నరేష్ గారు ఏం చేశారు చెప్పారు ఇది చేశారు అయితే విషయం ఏంటంటే అసలు రాజ్యాంగ బద్ధంగా ఒక ఉన్న పార్టీ జనాలు వాళ్ళకు వాళ్ళే ప్రకటన చేసుకుని ఇందులో ఉన్న మనుషులు అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఈ 4 సంవత్సరాలు అసోసియేషన్లో పని జరగలేదు అన్ని ఇవి జరిగినాయా అని అన్నప్పుడు ఆ క్యాండిడేట్స్ అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఖండించాలి ఖండించలేదు అని అంటే చేయలేదనే కదా లెక్క అందుకనే మేము చేసామని చెప్పడం కోసమే ఇది పెట్టాము అది రెండోది ఏంటంటే సార్ ప్రతి మనిషికి నిలబడచ్చు ప్రతి ఇది చేయొచ్చు ఒక యాక్టర్ అంటే ఆడికి ఏంటంటే కొన్ని ఉంటాయి ఆడి కడుపు కాలుతున్నా నీట్గా తయారయ్యి బయటికి వెళ్ళాలి ఆడు చచ్చిపోతుంటే వాడు చచ్చిపోతుంటే చితికి పైసలు లేవు పైసలు లేకపోతే ఏంటో తెలుసా సార్ చెప్పుకోలేరు ఎవరో కొంతమంది చందాలు వేసి ఆట చచ్చిపోవడం కూడా ఎలా గ్రేట్ గా సరవు ప్లస్ ముఖ్యమైనటువంటి ఇతను లక్ష్మీకాంతరావు డబ్బాలు ఆడి ఎంతో మందికి ఆ డబ్బులు ఏర్పాటు చేసి 3 లక్షలు ఇమీడియట్ గా ఆ కుటుంబానికి వెళ్ళటం వల్ల ఎంతో సేద మరి అది పని కాదా మీరు చేసిన పని సార్ బ్రదర్స్ ఇప్పుడు జాబ్ కమిటీ పెట్టి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇది చేసి మేము ప్రతి ఇంటింటికి వెళ్ళి ఉంటారు అని చేస్తే 35 మందికి ఇచ్చారు అలాగే అందులో చాలామంది ఇప్పుడు వేరే లెవెల్లో ఉన్నారు ఇది చేసిన పని కాదా తర్వాత ఈ స్టేట్లోనే కాదు మేము నరేష్ గారు నేను కొంతమంది కలిసి సొంత డబ్బులు వేసుకుని మాకున్నా లేకపోయినా సొంత డబ్బులు వేసుకుని ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో వైజాగ్లో జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ పండుగ వీళ్ళందరూ ఉన్నారు లిస్టులు తయారు చేసి అక్కడ ఏంటంటే పొలం నుంచో ఇండస్ట్రీలో ఉండొచ్చు ఎన్నో అవార్డులు రాగవచ్చు నేను ఎవరిని విమర్శించట్లే మరి అప్పటి నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది అందులో సీనియర్ పెన్షనర్స్ ఉన్నారు పేద ఆర్టిస్టులు ఉన్నారు ఎంతోమంది హాస్పిటల్లో బిల్లులు కట్టలేక చచ్చిపోతే దాసనగర్ దగ్గర నుంచి ఎంతోమంది చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ కట్టారు మరి నువ్వు ఎప్పుడు 10 పైసలు ఇవ్వలేదే ఏ సేవ చేయలేదు కదా ఇప్పుడు చేస్తాను అన్నా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేస్తున్నాం ఈ కోవిడ్ టైంలో తీరా వాళ్ళ కాదా ఆర్టిస్ట్ అంటే హైదరాబాద్ అసోసియేషన్లో ఉంటున్నా ఆర్టిస్ట్ ఏం కదా చేదండి చెయ్యండి ఇప్పుడు ఏంటంటే మాకు అప్పుడు ఇప్పుడు లాస్ట్ టైము ఎలక్షన్స్ వల్లే కదా రెండు ఇక్కడ అక్కడ ఎన్నుకోబడటం వల్ల ఏ పని జరగనివ్వకుండా గొడవలు పెట్టి ఇది చేస్తారు దానివల్ల కదా మీరు ఇప్పుడు మాట్లాడతారు ఇప్పుడు కూడా మళ్ళీ
మళ్ళీ అదే అవుతుంది రెడ్ టచ్ మొదలై తొక్కదాకా వంకా ఎందుకు ఏదో యూనిటీ యూనిటీ అంటే మనం ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి ఏంటంటే ఏంటి యూనిటీ కావాలి కదండి ఇది కాదు కదా ఎందుకు దాన్ని వెళ్ళదీయటం సో అంచేదా దయచేసి ఇది ఎవరి సొత్తు కాదు అందరి సొత్తు మా మదర్ మరి మదర్ని ఎందుకు అందరికీ తెలుసు ఎంతో కమిటీలు వచ్చాయి చేసాయి ఇది చేసేది ఇది చేయలేదన్నారు కదా అందుకే చెప్తున్నాం ఇది చేయండి ఎవరు నెగ్గితే వాళ్ళు వాళ్ళకే కదా పట్టం కడతారు వాళ్ళే కదా ఇది అవుతారు చెయ్యండి థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. 914 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్కి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే దీంట్లో సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, లోకల్ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇరు రాష్ట్రాల్లో. అయితే మేము ఏ ప్యానల్ నుంచి గెలిచాము అనే దాన్ని పక్కన పెట్టి నరేష్ గారు ఫస్ట్ టైం ఏదైతే జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అయినప్పుడు మేము గెలిచిన కమిటీ ఏ విధంగానైతే పనిచేస్తుందో అదే విధంగా ఎక్కడ తేడాలు చేయకుండా ఎక్కడ వ్యతిరేకించకుండా మరి అన్ని చూచా తప్పకుండా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసాం కదా. మరి ఈ సంఖ్యాబలం ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, మేము ఎప్పుడు ప్రశ్నించలేదే ఇలాంటివి. ప్రతి వారికి హక్కు ఉందే, కొందరు స్టేచర్ అని మాట్లాడుతున్నారు. మరి ఈ ఒక కుటుంబ సభ్యుడు యాక్టివ్ గా ఉన్నవాడు ఎలా పోయాడని నేను చాలా బాధపడ్డాను. ఇంకా సినిమా రిలీజ్ కాలేదు, ఆయనకి ఈ రోజు 3 లక్షల రూపాయలు మా అసోసియేషన్ నుంచి వస్తున్నాయే. మరి అది ఎవరు చేసింది, ఎవరి విజన్ అది. మరి అందరు కళాకారులు బాగుండాలని కోరుకుంటున్నాం కదా, మేము ఎక్కడ పని లోపం లేదు కదా. మరి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు ఫోర్స్ లో ఉన్న వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న ఫోర్స్ లో ఉన్న వాళ్ళు, వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, బైలాస్ ను నొక్కి ఒక్కానించే వాళ్ళు, మరి వాళ్ళు కూడా ఉన్నారే, వాళ్ళు ప్రశ్నించట్లేదేంటి? ఏ మీకే మాట్లాడడానికి వచ్చా, మీరే హరువుల, మేము కూర్చోడానికి మాట్లాడడానికి మేము సభ్యత్వం తీసుకోలేదా? మరి ప్రతి వాళ్ళు ఈరోజు 87 మంది మరి సభ్యత్వం తీసుకున్నారంటే మా పనితనాన్ని చూసి తీసుకోవటం కదా. మా మీద అసహ్యం ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరిగింది, ఏ ప్రెసిడెంట్ అధికారంలో ఉన్న 4 ఫోన్లు కావాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సర్కమ్స్టెన్షియల్ ఇదంతా, డేటా పెరిగింది, మరి సర్వే చేశారు, సర్వే ప్రకారమే కదా మనం ఎవరికి సహాయం చేసినా కూడా. నేను ఒక్కటే అడుగుతున్నాను, ఎవరైనా అర్హులే చేయడానికి. మేము ఎప్పుడు నేను ఎప్పుడు ప్రాంతీయానికి నేను ఇది చేయలేదు. నేను ఈరోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందని అంటే మా అసోసియేషన్ ద్వారానే వచ్చింది. నేను అందుకే నేను ఎప్పుడు కూడా నా నోటి ద్వారా నేను ఎప్పుడు కూడా నేను విభజనకు ప్రో, విభజన జరగాలి ప్రపంచంలో కూడా. ప్రాతిపాదిక ఏంటి, మనుషుల ప్రాతిపాదిక మీదనే కాన్స్టిట్యూన్సీలు అవుతాయి, మనుషుల ప్రాతిపాదిక మీదనే రాష్ట్రాలు ఏర్పడతాయి. మరి ఆ దాన్ని మేము తప్పు పట్టట్లేదు. మీరు మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారా, మీరు ప్రాంతీయం కాదు అని మాలో ఎవరైనా అడిగారా, మా కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా, మీరు ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన ఆవశ్యకత ఏముంది 3 నెలల ముందు అని నేను ప్రశ్నిస్తున్నాను. మేము చేసిన దానికి ప్రతి మేము ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడిన దానికి ప్రతి దానికి రిటర్న్ గా సమాధానం ఉన్నది. మీరు దేని మీద నేను ప్రశ్నించవచ్చు, కాబట్టి అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా ముందే చెప్తాము, మీ ముందే చెప్తాము. మీకే మీరే మాకు వారధి, మీరే మమ్మల్ని ముందుకు నడిపించాలి, ముందుకు మా అసోసియేషన్ కూడా మీరే నడిపించాలని కోరుకుంటూ మీడియాకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికి నమస్కారం అండి. మేము ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశాము, ఏం సాధించామని చెప్పడానికి మేము ముందుకు వచ్చినాం. కాకపోతే ఎవరో ఏదో అన్న మాట మీద ఆవేశం ఎలా ఉందో తెలుసు, ఆవేశంతో మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు ప్రెసిడెంట్గా, ఫౌండర్ ప్రెసిడెంట్గా స్థాపించిన ఈ
ఉన్నారు అందులో ఎవరైనా 50% 60% మాత్రమే చేయగలుగుతున్నారు మిగతావి నెక్స్ట్ కమిటీకి అందించేస్తున్నారు వాళ్ళు ట్రై చేస్తూ వస్తున్నారు అంతేగాని ప్రతి కమిటీ మాకి ఏదో చేయడానికి ప్రయత్నిస్తోంది తప్ప ఇది పన్నించి పారిపోయి ఎవరు వెళ్ళలేదండి నేను ఈ కమిటీలో మేము ఎన్నో అంటే కోవిడ్ లాంటి ఎన్నో అంటే పాండమిక్స్ వచ్చిన పరిస్థితుల్లో కూడా మేము సాధ్యమైనంత వరకు కష్టపడి మా వంతు మనం చేయగలిగాం ఇకపైన వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అంతేకాని వెనక వీడు చేయలేదు వాళ్ళు చేయలేదు అనకన్నా మనం ఏం చేస్తామన్న దాని మీద మనం దృష్టి పెడితే బాగుంటుంది ఖచ్చితంగా ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఇంకా టైం ఉంది ఫైట్ చేయడానికి చాలా టైం ఉంది డిక్లేర్ అయిన తర్వాత ఎవరైనా ముందుకు రండి ఎవరైనా ఫైట్ చేయండి ఎవరు ముందుకు వచ్చినా మేము అందరం సపోర్ట్ చేస్తాం ఎవరికి ఏ పని కావాలన్నా అండ్ రికన్సిలియేషన్ కమిటీ దానికి చైర్మన్ కృష్ణరాజు గారు వారికి తెలియజేస్తాం కమిటీ సభ్యులు తెలియజేస్తాం ఇంతకుముందు కూడా మేము చేసినవన్నీ వాళ్ళకి తెలియజేశాం కొత్తగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు నిన్న నాకు తెలియదు కానీ ఖచ్చితంగా తెలియజేస్తాం దాని యొక్క డిసిషన్ డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ తీసుకుంటుంది నేను అదే అనేది అదే కదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు మా పెద్దలు ఒకళ్ళు అన్నారు నా గురించి ఇలా అంటున్నారు అలా అంటున్నారంటే అనపోతే నువ్వు లీడర్ ఎలా అవుతావు ఇప్పుడు నేను దాంట్లో పోదలుచు ఏదన్నా కావచ్చు మీరే చూస్తున్నారు కదా నిన్న జరిగింది ఎంతవరకు సమంజసం అసంతృప్తి కొంతమందికి ఉండొచ్చు ఎక్కడైనా ఉంటుంది అసెంబ్లీలో పార్లమెంట్లో మాలో ఎక్కడైనా ఉంటుంది మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మసకపారింది ఇప్పుడు పార్లమెంట్లో కూడా కొట్టుకుంటారు దానికన్నా పార్లమెంట్ మసకపారిపోయింది అంటారా ఒక సమస్య ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే గడిచిన 4 ఏళ్ళగానే దానికి మేము రిజల్ట్ ఇచ్చాం ఎలా మసకపారిపోయిందని చెప్పిన వాడిని ఇప్పుడు నేను చెప్పమని నేను అడుగుతున్నా డేటా కూడా వాళ్ళకి పంపిస్తున్నాం ఈ విధంగా ఒక ఒక సంక్షేమ సంస్థకి పని ఏమిటి సభ్యుల సంక్షేమం దానికి ఇన్ని పనులు జరిగింది ఎలా మసకపారిపోయింది వాళ్ళు చెప్పాలి మేము అడుగుతున్నాం చెప్పండి ఎలా మసకపోయిందో మేము మసకపోలేదు అంటున్నాం ఒక వన్ అట్ టైం ఎస్ నేను అనేది ఏంటంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది ఒక డిసిప్లినరీ కమిటీ ఫస్ట్ మీట్ ఎందుకు పెట్టామంటే సింపుల్గా ఏంటంటే ఒక ఫార్మర్ ప్రెసిడెంటు ఒక యాక్టరు వాళ్ళతో పాటు కొంతమంది యాక్టర్సు కొంతమంది ఆఫీస్ బేరర్సు అసలు మసకపారిందనేటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా నేను 914 మంది సభ్యులకి నేను బాధ్యుణ్ణి కాబట్టి కాకుండా అదే అంతేకాక ఈ రోజున ఆంధ్రులు తెలంగాణ అందరూ తెలుగు వాళ్ళు రాయలసీమ అందరూ తెలుగు వాళ్ళు కూడా అభిమాన సంఘాలు ఒకరికి కాదు అందరికీ ఉన్నాయి చాలామందికి ఉన్నాయి అందరికీ కూడా మమ్మల్ని అభిమానిస్తారు కాబట్టి ఇటువంటివి చెప్పినప్పుడు అందరికీ చెప్పాల్సిన బాధ్యత మాకు ప్రెసిడెంట్గా నేను ఉంది కాబట్టి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు మేము ఏం చేశామో విత్ డాక్యుమెంట్స్ చెప్తున్నాను ఆఫీస్ ఓపెన్గా ఉంటుంది చెప్పిన వాళ్ళు ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ చదువుకోవచ్చు వెరిఫై చేసుకోవచ్చు రావచ్చు ఏమన్నా ఉంటే డిసిప్లినరీ కమిటీ తెలియజేయచ్చు దాని నిర్ణయం తీసుకుంటాను చూడండి
చూడండి నేను అనేది ఏంటంటే నేను వాళ్ళు ఏదో చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టల బి వెరీ క్లియర్ వాళ్ళు చెప్పిన దానికోసం నేను ప్రెస్ మీట్ పెట్టల మెంబర్స్ సంతోషంగా ఉన్నారు ఇంకా 100 మెసేజ్లు పెట్టొచ్చు పెన్షన్లు వచ్చినాయి సార్ థాంక్యూ సార్ పనులు జరగలేదు అన్నప్పుడు ప్రెసిడెంట్ గా నా బాధ్యత పనులు జరిగింది అని చెప్పడం నా బాధ్యత కాబట్టి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను నేను అనేది ఏందంటే ఒక అగ్గిపుల్ల రగిలినప్పుడు ఒక అగ్గిపుల్ల రగిలినప్పుడు 10 మందికి చెప్పడం 10 బకెట్లు నీళ్లు పోయడం తప్ప వాళ్ళు ఓపెన్ గా వెళ్లి ఒక ప్యానెల్ లో కూర్చొని ఫోర్స్ లో ఉన్న కమిటీని వెళ్ళిన వాళ్ళతో నేను మాట్లాడితే గొడవ తప్ప ఏమవుతుంది కయ్యం అవుతుంది కాబట్టి అది డిసిప్లినరీ కమిటీకి వదిలేస్తాం వాళ్ళ బాధ్యత మేము సహకరిస్తాం వాళ్ళు సహకరిస్తాం చెప్తా కదా